సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి ఎంత అడ్డదిడ్డంగా ఉన్న శిల అయినా చెక్కితే అద్భుతమైన శిల్పంగా మారుతుంది మనిషి జీవితం కూడా మలిచితే మహాద్భుతమవుతుంది పిల్లలు కూడా శిలల్లాంటి వారే వారిని శిల్పంగా తయారు చేసుకోవాలి కొంతమంది పిల్లలు ఎలాంటి ప్రయోజనం లేకున్నా సులువుగా బద్దలు ఆడేస్తుంటారు అదేమీ పెద్ద తప్పు కాదని భావనలో కూడా ఉంటారు కానీ ఆ పొరపాటే అలవాటై అనేక అనర్థాలకు దారితీస్తుంది నిజం చెప్పడం మనిషిని ఉన్నతుడుగా నిలబడుతుందనే విషయాన్ని మనం పిల్లలకి వివరించి చెప్పగలగాలి నిజం నిజం అనే ఈ కథ వీలైనన్ని సార్లు అబద్ధాలు చెప్పేవారికి వినిపిస్తుండాలి వారిలో కొంతైనా మార్పు కనిపిస్తుంది మనకు నమస్కారం తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక కథ చెప్పుకుంటున్నాము ఒక అబ్బాయి అబద్ధాలు చెప్తుంటే మామయ్య ఆ అబ్బాయిని ఎలా మంచి మార్గంలో పెట్టాడు అనేది ఈరోజు మనం చెప్పుకునే కథ సీను 12 ఏళ్ల వయసు పిల్లవాడు తండ్రి అయిన రంగయ్య సీనును మంచివాడిగా తీర్చిదిద్దుతాడని అక్కడ చదివితే సీనుకు 2 ముక్కలు వస్తాయని రంగయ్య తన మామయ్య వాళ్ళ ఇంట్లో చదివిస్తున్నాడు దసరా సెలవులకు సీను ఇంటికి వెళ్ళి స్కూల్ తెరిచాక 4 రోజులకు తిరిగి వచ్చాడు అంటే దసరా సెలవులు అయిపోయి రీఓపెన్ అయిపోయిన తర్వాత కూడా స్కూళ్ళు తెరిచాక 4 రోజుల తర్వాత వచ్చాడు వచ్చినాక ఏం చెప్తున్నాడు నాన్న తనను ఉండమన్నాడు కాబట్టి నేను ఇంట్లో ఉన్నాను అన్నాడు అయితే మామయ్య ఏమడిగాడు సరే నువ్వు 4 రోజులు లేటుగా వచ్చావు మరి 4 రోజులు స్కూల్లో ఆబ్సెంట్ అయ్యావు కదా మరి స్కూల్లో ఆబ్సెంట్ అయినప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ లీవ్ లెటర్ అడుగుతారు కదా మరి లీవ్ లెటర్ తెచ్చావా అని మామయ్య సీనును అడిగాడు సీను మామయ్యతో సెలవు చీటి తీసుకొచ్చాను కానీ అది ఎక్కడో పోయిందని అబద్ధాలు ఆడాడు నిజానికి సీను ఎలాంటి లీవ్ లెటర్ తీసుకురాలేదు కానీ తెచ్చాను అని అబద్ధం చెప్పాడు మామయ్యతో అయితే ఓ రోజు సీను వాళ్ళ మామయ్యకి బజార్లో రంగయ్య కనిపించాడు కనిపించి సీను చదువు ఎలా సాగుతుందని రంగయ్య మామయ్యని అడిగాడు చదువు ఎలా ఉన్నా సీను చెడు సహవాసాలతో పాడైపోతున్నాడేమోనని దిగులుగా ఉంది అన్నాడు మామయ్య కొంచెం విచారంగా వెంటనే రంగయ్య మామయ్యతో కుర్రవాడిని బాగు చేసే బాధ్యత నీదిరా అబ్బాయి మరి నీ ఇంట్లో ఉంచింది ఎందుకు అనుకున్నావు కాస్త మంచి చెడ్డ చూస్తావని కాదు వాడిని ఎలాగైనా సరే దారిలో పెట్టాలి వాడేమో 12 ఏళ్ల పిల్లాడాయి ఇప్పుడే నీవు వాడిని మంచి దారిలో పెట్టాలి అంతా నీదే భారం అని రంగయ్య మామయ్యతో అన్నాడు ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తూ తిరిగి స్కూలుకు 4 రోజులు సెలవులు ఇచ్చారు ఏదో సందర్భంలో ఇప్పుడు కూడా మళ్ళీ శ్రీను వచ్చి ఇంటికి వెళ్తాను మామయ్య అన్నాడు మామయ్యకి ఏం అర్థం కాలేదు మొన్ననే కదరా ఊరెళ్ళి వచ్చావు మళ్ళీ వెళ్ళడం దేనికి అన్నాడు మామయ్య తన తండ్రి రమ్మన్నాడని మళ్ళీ అబద్ధం చెప్పాడు శ్రీను మామయ్యకి శ్రీను పద్ధతే నచ్చలేదు మళ్ళీ ఊరెళ్తానంటాడు మళ్ళీ తండ్రి రమ్మన్నాడంటాడు నువ్వు ఊరెళ్తానంటున్నావు సరే కానీ నిన్ను ఊర్లో దింపి రావడానికి నాకేమో కుదరదాయే ఈ వారం ఈ సెలవులు ఉన్నా కూడా నాకు వేరే పనులున్నాయి నేను నీతో పాటు రాలేను అన్నాడు శ్రీనుతో మామయ్య శ్రీను మాత్రం ఏమాత్రం జంకకుండా బెదరకుండా ఎలాంటి అబద్ధం చెప్పేశాడు చూడండి మా ఊరబ్బాయి వెళ్తున్నాడు మా స్కూల్ అబ్బాయి సీతయ్య అని వాడు మాకన్నా సీనియర్ వాడితో పాటు వెళ్ళిపోతాను మామయ్య నువ్వే నాది రావాల్సిన పని లేదు చాలా మామూలుగానే చెప్పేశాడు అసలు తాను అబద్ధమాడుతున్నట్టు ఏమాత్రం మామయ్యకు అనుమానం రాకుండా అయినా మామయ్య నమ్మలేకపోయాడు శ్రీను మాటల్ని ఎందుకంటే ఇదివరకు ఒకసారి అబద్ధాలు ఆడాడు కదా అందుకని మామయ్యకు మళ్ళీ అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఏం చేయాలా అని ఆలోచించాడు ఆలోచించి సరే చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని అప్పటికి దాటవేశాడు ఇది ఇటు తిరిగి అటు తిరిగి 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ శ్రీను మెల్లగా మామయ్య దగ్గరికి వచ్చాడు మామయ్య రేపటి నుండే సెలవులు అన్నాడు ఈలోపే మామయ్యకి ఏం చేయాలో ఆలోచించుకుని పెట్టుకున్నాడు మామయ్య శ్రీను దగ్గరికి పిలిచి మొన్న బజార్లో రంగయ్య కనిపించాడు నేను రంగయ్యని అడిగాను ఎందుకు మళ్ళీ శ్రీనును ఊరికి రమ్మన్నావట మొన్ననే కదా దసరా సెలవులు ఇంటికి వచ్చాడు పైగా 4 రోజులు లేటుగా కూడా వచ్చాడు మళ్ళీ ఎందుకు రమ్మన్నావు అని నేను మీ నాన్నని అడిగాను మీ నాన్నేమో నేనేం రమ్మనలేదు కదా శ్రీనుని అన్నాడు అని ఊరికనే చీకట్లో బాణం వేశాడు వెంటనే శ్రీను బుంగమూతి పెట్టాడు ఏడుపు ఒక్కటే తక్కువ
మావయ్య ఇంకో మాట కూడా అన్నాడు, ఆ సీతయ్య గురించి నేను మీ మాస్టర్లతో వాకప్ చేశాను, ఆ సీతయ్య ఏమంత మంచి పిల్లాడు కాదట, పైగా మీకన్నా చాలా సీనియర్ అట, వాడు అన్ని అబద్ధాలు ఆడము, అటు ఇటు తిరగడము, వాడు స్నేహం చేస్తే మీ శ్రీను కూడా పాడైపోతాడని మీ మాస్టర్ చెప్పారు నాకు. ఎందుకు సీతయ్యతో నువ్వు తిరుగుతున్నావు? ఇప్పుడు నువ్వు సీతయ్యతో పాటు మీ ఊరికి వెళ్లాల్సిన అంత అత్యవసరమైన పనేముంది? కొంచెం గద్దించినట్టుగా అడిగాడు కానీ లాలనగానే అడిగాడు మావయ్య. వెంటనే శ్రీను కళ్ళలోంచి జలజల నీళ్లు రాలాయి. మావయ్య దగ్గరికి వెళ్ళి బోరుమని ఏడ్చేశాడు. వెంటనే మావయ్య వాడిని దగ్గరికి తీసుకుంటూ, ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావురా, మొన్ననేగా ఇంటికి వెళ్ళి వచ్చావు, మళ్ళీ ఇంతలోనే ఎందుకు ఇంటి మీద బెంగ పెట్టుకున్నావు, నిజం చెప్పు, నేనేమన్నా నిజం చెప్పు అని చెప్పి వాడిని దగ్గరకు తీసుకుని ప్రేమగా బుగ్గలు నిమురుతూ అడిగాడు మావయ్య. వెంటనే శ్రీను వెక్కుతూ, నేను మొన్న దసరా సెలవులకి ఇంటికి వెళ్ళాను కదా మావయ్య, అప్పుడు ఇంట్లో ఆవు ఈనుతుందని శ్రీనుకు పెట్టకుండా తాము ఎలా జున్ను తినాలి, అందుకని 4 రోజుల్లో ఆవు ఈనుతుంది కాబట్టి ఈసారి ఏమైనా సెలవులు వస్తే నువ్వు వెంటనే ఇంటికి వచ్చే అందరం కలిసి జున్ను తిందామని అమ్మ చెప్పింది మావయ్య. నేను జున్ను కోసమే ఇంటికి వెళ్తానన్నా, నన్ను నాన్నేమి ఇంటికి రమ్మని చెప్పలేదు, వెక్కుతూ వెక్కుతూ అన్నాడు శ్రీను. మావయ్య పెదాల మీద ఓ చిరుమందహాసం. ఓరిని దుంపతెగ జున్ను కోసమా ఇన్ని అబద్ధాలు ఆడావు, మెత్తమెత్తగా వాడిని మందలిస్తూ నవ్వాడు మావయ్య. వాడు ఇంకా వెక్కుతూనే, అంతేకాదు మావయ్య, సీతయ్య అనేవాడు అసలు ఎవడు లేనే లేరు, సీతయ్య పేరుతో మా స్కూల్లో పిల్లలే లేరు, నేనే ఊరికినే మా ఊరబ్బాయి సీతయ్య అని చెప్పాను, ఎలా అయినా సరే ఇంటికి వెళ్ళాలని, అమ్మ చేతి జున్ను తినాలని, నేను సీతయ్య గురించి కూడా నీతో అబద్ధాలు ఆడాను, నన్ను మన్నించు మావయ్య అంటూ మావయ్యని వాటేసుకుని ఇంకా బిగ్గరగా ఏడవసాగాడు. మావయ్య వెంటనే వాడిని ఓదారుస్తూ, ఆ జున్ను కోసం నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడాలా, నువ్వు నాకు చెప్పొచ్చు కదా ఇది మావయ్య సంగతి ఇలా అని, ఊరెళ్తానని ఒక అబద్ధము, నాన్న రమ్మన్నాడని ఇంకో అబద్ధము, సీతయ్య అనే అబ్బాయి ఉన్నాడని అబద్ధము, ఆ సీతయ్య మా ఊరి వాడే అని ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటే ఎలానన్నా పెద్ద అయ్యాక కూడా నీ అబద్ధాలు ఆడడం అనేది ఓ అలవాటు అయిపోతుంది కదా అని వాణ్ణి మెత్తమెత్తగా మందలిస్తూనే, పిల్లలు మంచి అలవాట్లతో నిజాయితీతో నడవాలి, అలా నడుచుకున్న వారే జీవితంలో గొప్పవారు అవుతారు అని శీనుకు శుద్ధులు చెప్పసాగాడు మామయ్య. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా నీతి మార్గంలో నడవాలి, అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా మసులుకున్న వాళ్లే దయ్యాక జీవితంలో 4 ఆదర్శంగా ఉండటమే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ వంశానికి వన్నె తెస్తారు అంటూ శ్రీనుకి ఎన్నో మంచి మాటలు చెప్పాడు మావయ్య. వెంటనే శ్రీనులో మార్పు వచ్చింది, ఇక అప్పటి నుంచి ఎప్పుడు అబద్ధాలు ఆడనని మావయ్యకు మాటిచ్చాడు. ఈ విషయాలన్నీ విన్న రంగయ్య ఎంతో సంతోషించడమే కాకుండా తన కొడుకు చిన్నగా ఉన్నప్పుడే సన్మార్గంలో పెట్టడానికి మావయ్య ఎంతగానో కృషి చేస్తున్నాడని మావయ్యను అభినందిస్తూ శ్రీను పెద్దయ్యే వరకు మావయ్య దగ్గరే ఉండాలని కూడా చెప్పాడు. ఇది ఈరోజు మన కథ. నిజానికి ఈ కథ ఆంధ్రప్రదేశ్ 7వ తరగతిలోని నిజం నిజం అనే పాఠం. ఈ పాఠాన్ని రచించింది మునిమాణిక్యం నరసింహారావు గారు. ఇప్పుడు కవి పరిచయం చెప్పుకుందాం. ప్రతి వ్యక్తి మంచి అలవాట్లు కలిగి చక్కని నీతి మార్గంలో నడవాలి, అలా నడుచుకుంటే వారు జీవితంలో గొప్ప వ్యక్తులుగా అభివృద్ధిలోకి వస్తారు, తమ చుట్టూ ఉన్న వారికి యొక్క అభివృద్ధి గురించి శ్రమిస్తారు. అందువల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు ఎదురైనా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు సంభవించినా నీతి మార్గంలోనే నడవాలని అసత్యాలు చెప్పరాదని ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠాన్ని రచించిన కవి మునిమాణిక్యం నరసింహారావు గారు. వీరి కాలం 1898 పుట్టారు. వీరు 1972 మరణించారు. వీరు జాగర్లమూడి తెనాలి తాలూకా గుంటూరు జిల్లాకు చెందినవారు. మునిమాణిక్యం నరసింహారావు గారి రచనలు కాంతం కథలు, కాంతం కైఫియత్, కాంతం కాపురం, మేరీ కహానీ మొదలైన 24 పుస్తకాలను వీరు రచించారు. వీరు ఉపాధ్యాయులుగా పనిచేశారు, అంతేకాకుండా ఆకాశవాణిలో విద్యా విషయాల ప్రయోక్తగా కూడా పనిచేశారు. హాస్యం గురించి వీరు ఒక సిద్ధాంత గ్రంథాన్నే రాశారు, దీని పేరు మనహాస్యం. కాంతం కథలతో మునిమాణిక్యం వారు ఎంతో ప్రసిద్ధి పొందారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏమాత్రం సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాంతం కథలు, వాటిని రచించిన మునిమాణిక్యం గారు చిరపరిచితులే. ప్రస్తుతం మన పాఠ్యభాగమైన నిజం నిజం మునిమాణిక్యం వారు రచించిన తెలుగు హాస్యం సంపుటిలో నుంచి తీసుకున్నారు.
ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.